ఇవాళ మీతో మనం తయారు చేసుకోవచ్చు. మరి సరికొత్త ఏంటంటే సరికొత్త ఏంటంటే మనము సిటీ ప్లేస్ కూడా ఇదే విషయంలో ధైర్యం మార్చుకోవచ్చు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం సిటీ ప్లేస్, సిటీ ప్లేస్ మనకు వైట్ టైప్లో కూడా మనం అన్ని అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేస్ చూస్తాము. ఇంకా మనం టై మార్చుకొని మనం సిటీ ప్లేస్, సిటీ ప్లేస్ కూడా మన స్క్వైర్ టైప్లో పెట్టేసుకొని మన స్క్వైర్ టైప్ సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ టైల్ టైల్ మార్చుకొని మన సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ప్లేస్ అనేది ఉన్న సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ చూసినారు మనం ధైర్య మార్చుకొని మనము సిటీ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అనడానికి చాలా ధైర్యం వస్తుంది. స్క్వైర్ టైప్ ప్లేస్లో మనం బఫే ప్లేట్ దగ్గర సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చని మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. డబల్ టైప్ సెమీ ఆటోమేటిక్ డబల్ టైప్ విషయంలో మనము స్క్వైర్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాల్ డబల్ టైప్ విషయంలో మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే సర్కిల్ ప్లేట్స్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్ మనము సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆటోమేటిక్ సర్కిల్ ప్లేస్ మనం స్క్వైర్ టైప్లో సర్కిల్ ప్లేస్ అందుబాటులో ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా కొత్త విషయాలు కావాలంటే సంపాదించండి. వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ విషయంలో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మాటలు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ టైప్ పేపర్ ప్లేట్ మీకు మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్స్ స్క్వైర్ టైప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే నాలుగు చేతుల సాధారణ ఆధారపడతాయి. సో ఇలాంటి ప్లేట్స్ను మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాని తయారు చేస్తాం. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము షీట్ అనేటివి ఎలా ఉంటాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా అవుతుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 15 ప్లేట్ మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వల్ల ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకి డెప్త్ కానీ ఆకారంగానే వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలో హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో రెండు డైలో హీటర్లు కనెక్షన్ కంట్రోల్ బాక్స్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబల్ టైప్ హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేసి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి రెండు రకాల ప్లేట్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోలో చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ విషయంలో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మాటలు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ టైప్ పేపర్ ప్లేట్ మీకు మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్స్ స్క్వైర్ టైప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే నాలుగు చేతుల సాధారణ ఆధారపడతాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్